గుంటూరు జిల్లా చిలకలూరుపేట నియోజకవర్గం నాదెండ్ల మండలం చిరుమామిల గ్రామానికి చెందిన రమణారెడ్డి అనే అగ్రికల్చర్ ఫైనల్ ఇయర్ చదివే విద్యార్థి సైకిల్పై ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కావాలని, జై జవాన్ జై కిసాన్ అనే నినాదంతో భారతదేశం మొత్తం 10,000 కిలోమీటర్లు 2 నెలల యాత్రకు బయలుదేరిన అతనికి జెండా ఊపి యాత్రను రాష్ట్ర పౌర సరఫరా శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా రమణారెడ్డి మాట్లాడుతూ, రైతులను గౌరవించాలి అనే నినాదంతో పాటు ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కావాలనే నినాదంతో ఈ యాత్ర చేస్తున్నట్టు తెలిపారు. మంత్రి పత్తిపాటి మాట్లాడుతూ రమణారెడ్డి తలపెట్టిన సైకిల్ యాత్రను ప్రశంసించారు. యాత్ర ముగిసిన పిదప ముఖ్యమంత్రి చంద్రబాబు వద్ద ప్రశంసా పత్రాన్ని ఇప్పిస్తానని అన్నారు. బాబు బాబు ఫోటో రమణారెడ్డి నా పేరు. చిరుమామిల నుంచి చేస్తున్నాను సార్. నేను అగ్రికల్చర్ బీఎస్సీ చేస్తున్నాను. నాదెండ్ల మండలం గుంటూరు జిల్లా. అందరికీ నమస్కారం. నేను 10,000 కిలోమీటర్లు సైక్లింగ్ చేస్తున్నాను. ఇది ఒక అడ్వెంచర్ లాగా అక్రాస్ ఆల్ ఓవర్ ఇండియా చేస్తున్నాను. జై జవాన్ జై కిసాన్ అంటే ఆర్మీ వాళ్ళకి సెల్యూట్ చేయాలి, రైతులని గౌరవించాలనే ఉద్దేశంతో చేస్తున్నాను. ప్లస్ స్పెషల్ స్టేటస్ కూడా ఇంక్లూడ్ చేసి నేను చేస్తున్నాను. మనకి ఎందుకు ఇవ్వట్లేదు స్పెషల్ స్టేటస్ అని అడగాలనుకుంటున్నాను. పార్లమెంట్ దగ్గరికి వెళ్ళి ఎందుకు ఇవ్వట్లేదని నేను అక్కడ పిఎం గారి ముందు కూర్చొని అడుగుదాం అనుకుంటున్నాను. ఇది నా సార్ నా పర్పస్ సైక్లింగ్. 10,000 కిలోమీటర్స్ 51 డేస్ సార్. చిలకలూరుపేట నియోజకవర్గం చిరుమామిళ్ళ గ్రామ నివాసి అయినటువంటి రమణారెడ్డి గారు, తండ్రి నాగిరెడ్డి గారు, అదేవిధంగా మా పెద్ద ఆయన జగన్నాథరెడ్డి గారు, మా అన్నగారు రామరెడ్డి గారు, గంగిరెడ్డి గారు, బ్రహ్మారెడ్డి గారు, అందరూ చిరుమామిళ్ళ గ్రామస్తులు అందరూ గర్వపడేటువంటి విధంగా చిలకలూరుపేట నియోజకవర్గం గుంటూరు జిల్లా గర్వపడేటువంటి విధంగా 10,000 కిలోమీటర్లు సైకిల్పై యాత్ర చేయాలి, కాశీలో అగ్రికల్చరల్ బీఎస్సీ చదువుకుంటూ మంచి చలికాలంలో గడ్డగట్టిపోయేటువంటి వాతావరణంలో, నీళ్లు కూడా గడ్డగట్టిపోయేటువంటి వాతావరణంలో మరి ఎంతో తెగించి ఈరోజు 10,000 కిలోమీటర్లు సైకిల్ యాత్రకు నిర్ణయం తీసుకున్నటువంటి రమణారెడ్డి గారిని నేను అభినందిస్తూ, ఇది దేశభక్తి భావాన్ని పెంపొందించడానికి కానీ, జాతీయతను ప్రతి ఒక్కరిలో ప్రోత్సహించడానికి కానీ, జాతీయతను చాటి చెప్పటానికి కానీ వారు చేసేటువంటి సైకిల్ యాత్ర విజయవంతంగా ఎక్కడా ఎటువంటి ఆటంకాలు లేకుండా ఒక చరిత్ర సృష్టించేటువంటి విధంగా గుంటూరు జిల్లా విద్యార్థిగా, చిలకలూరుపేట నియోజకవర్గ విద్యార్థి గర్వపడేటువంటి విధంగా ఈ సైకిల్ యాత్ర విజయవంతం కావాలని, దీనికి ఎక్కడైతే దారిలో ఏ ప్రాంతాల మీదకైతే వెళ్తూ ఉన్నారో 10,000 కిలోమీటర్లు ప్రజలు కూడా ఇటువంటి యువకుడు అగ్రికల్చరల్ గ్రాడ్యుయేట్ అయినటువంటి ఏజీబీఎస్ చదివేటువంటి గ్రాడ్యుయేట్ని అందరూ సహకరించి ఈ సైకిల్ యాత్ర విజయవంతంలో అందరూ దోహదపడాలని ఆశిస్తూ, వారికి రమణారెడ్డి గారికి ఈ యాత్రలో దిగ్విజయంగా పూర్తి చేసుకొని వచ్చిన తర్వాత తిరిగి మళ్ళా ముఖ్యమంత్రి గారి దగ్గరకు కూడా తీసుకువెళ్ళి అభినందనలు ఒక సర్టిఫికెట్ లాగా 10,000 కిలోమీటర్లు పూర్తి చేయటం అనేటువంటిది అందరూ చేసేటువంటిది కాదు, చాలా అరుదుగా ఉంటుంది ఇటువంటిది. అటువంటి రమణారెడ్డి గారికి దిగ్విజయంగా పూర్తి చేసుకొని వచ్చిన తరువాత మా రామిరెడ్డి గారు, జగన్నాథరెడ్డి గారి యొక్క సమక్షంలో ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకువెళ్ళి అభినందన పత్రాన్ని కూడా ఒకటి ఇచ్చేటువంటి విధంగా ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకెళ్ళి ఒక సన్మానం శుభాకాంక్షలు తెలియజేసేటువంటి దానికి కూడా కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తామని తెలియజేస్తూ రమణారెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తాం.